ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దిగ్గజ పారిశ్రామికవేత్తగా ఎంతో పేరుగాంచిన అమర్రాజా పరిశ్రమల వ్యవస్థాపకులు గల్లా రామచంద్ర నాయుడు తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ సందర్భంగా పరిశ్రమ స్థాపన వెనుక ఉన్న నేపథ్యాన్ని దాని ప్రస్థానాన్ని వివరిస్తూ ఆయన విడుదల చేసిన ఓ వీడియో సంస్థ ఉద్యోగులతో పాటు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఓ కుగ్రామమైన పెటమిట్టలో జన్మించిన తాను 36 సంవత్సరాల పాటు కంపెనీకి సారథ్యం వహించి సంస్థను అగ్రగామిగా తీర్చిదిద్దగలగడం తనకు సంతృప్తినిచ్చిందని చెప్పారు. ఈ ప్రయాణం ఎంతో హాయినిచ్చిందని ఎంతో తృప్తిగా సంతోషంగా సంస్థ నుంచి తప్పుకుంటున్నానని ఈ పరిశ్రమ చిరకాలం ఉండాలని కోరుకుంటున్నానని ఆయన వీడియోను విడుదల చేశారు. ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్న ఆ వీడియోను ఇప్పుడు చూద్దాం. ప్రియమైన అమరరాజా కుటుంబ సభ్యులకు భాగస్వామ్యులకు మరియు శ్రేయోభిలాషులందరికీ నా నమస్కారం. గడచిన 36 సంవత్సరాలుగా మీరు నేను మనమందరం మన అమరరాజా సంస్థను అభివృద్ధి చేస్తూ వచ్చాము. అంచెలంచెలుగా మన కర్మాగారాన్ని నిర్మిస్తూ ఒక యంత్రాన్ని నడిపిస్తూ కస్టమర్ల మెచ్చేలాగా ప్రొడక్షన్ డిజైన్ చేసి తయారు చేస్తున్నాం. ముఖ్యంగా మనం మన సమాజంలో పరివర్తన తీసుకొస్తూ మెరుగైన అవకాశాలను కల్పించడానికి కృషి చేస్తున్నాం. ప్రజల కోసం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం దూరంగా ఉన్న చిన్న పల్లె, గ్రామం, పట్టణాలు, ఎక్కడున్న వారైనా నిరాశ, ఎలాంటి అవకాశాలు లేని వారి కోసం ఇలా మనం పెట్టుకున్న ఏ ఆశయమైనా సరే వాటన్నింటిలోనూ విజయం సాధించాం. ఈ విజయం నాకు తృప్తికరంగా అనంతమైన ఆనందంతో పాటు గర్వకారణంగా ఉండిపోతుంది. అందుకే ఈరోజు నాకు సంతృప్తి కలిగించే రోజు. ఇదే ప్రశాంతతో సంతృప్తితో మన సంస్థను విడుతున్నాను. ఈ సంస్థను నేను వదిలి వెళుతున్నప్పటికీ నాదైన ఒక కీలక ఆశాభావం నా బిడ్డలలో, నా మనవళ్లలో, సంస్థకు సంబంధించిన కుటుంబ సభ్యులలో మరియు మీలో, అమరరాజా కుటుంబ సభ్యులలో ప్రతి ఒక్కరిలోనూ నిలిచిపోతుంది. నాకు ప్రియమైన, అత్యంత విలయం సంస్థతో పనిచేస్తున్న మీరందరూ నా మీద చూపిన ప్రేమ, గౌరవం ఎప్పటికీ కొనసాగించాలని ప్రార్థిస్తున్నాను. మీ అందరి సమిష్టి కృషి మన సంస్థ ఆశయాలను నేను ఊహించిన స్థాయి కన్నా పై స్థాయికి తీసుకెళ్తున్నాయని నా ప్రగాఢ నమ్మకం. అందుకే నేను వెళ్తున్నప్పటికీ మన ఆశయాలను సాధిస్తూనే ఉండండి. మనందరికీ ప్రియమైన ఒక కళ అమరరాజా కరణ వాటిని సాధించే వరకు ముందు అడుగు వేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ, నమస్కారం. ఇప్పటికీ మరి ఎప్పటికీ.